ఆంధ్రప్రదేశ్ ను పరిశ్రమల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు మరియు అత్యంత యువ నాయకుడు ప్రజా క్షేత్రంలో కూడా తన పోరాట పటిమను ప్రజలు ఆమోదం పొందేలా చేసుకున్నటువంటి నాయకుడు మరణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు కావచ్చు నెల్లూరు జిల్లా నాయకులకు కూడా తీరని లోటు ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా నాకు అత్యంత సన్నిహితుడే కాదు నాకు అత్యంత భుజబలమైనటువంటి ఒక నాయకుని కోల్పోయామని చెప్పారు ఆయన మరణంపై వైఎస్ఆర్సీపీ పార్టీ జాయింట్ సెక్రటరీగా మీ అభిప్రాయం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటిది ఎందుకంటే వాస్తవంగా మనం చెప్తే ఆయన మీడియాకు దూరంగా ఉంటాడు కానీ ఆయన శాఖకి ప్రజలకి దగ్గరగా ఉంటాడు ఏ రోజు ఒక రాజకీయ విమర్శ కూడా ఎవరు మీద చేయడు మచ్చలేని వ్యక్తిగా పేర్కొంటారు చదువుకున్నటువంటి వ్యక్తి ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తి బాగా స్థిరపడినటువంటి కుటుంబం సహజంగా మీకు ఏమంటే రాజకీయాల్లో అంటే డబ్బులు సంపాదించడానికి వెళ్ళాలనేది కొంతమంది ఆలోచన ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టడానికి రాజకీయాల్లోకి వెళ్ళేటటువంటి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఆయన అడుగుజాడల్లోనే నడిచారు 2009 తర్వాత రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి వచ్చినప్పుడు అండగా నిలబడినటువంటి కుటుంబం మేకపాటి గారి కుటుంబం సో నిజంగా మీరు అందరితో నెల్లూరుకి కాదు సార్ రాష్ట్రానికే తీరం లోటు ఎందుకంటే గౌతమ్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఆయన ఒక మంత్రిగా కాకుండా ఆయన నెల్లూరు జిల్లాను పక్కన పెట్టేస్తే ఇప్పుడంటే మనం 2.5 సంవత్సరాలుగా మంత్రిగా చూశారు జనరల్గా కూడా హెల్పింగ్ నేచర్ ఓకే అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది నిజంగా రాష్ట్రానికి కూడా అది తీరం లోటు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే అతిపెద్ద లోటు ఆ జిల్లాలో